లేవండి మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అంటూ యువతం తట్టు లేపి సనాతన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన యువ కేరటం స్వామి వివేకానంద 159వ దినోత్సవ జన్మదినోత్సవ శుభాకాంక్ష. బలమే జీవనము బలహీనమే మరణం అంటూ యువతలో స్ఫూర్తిని రగిలి నింపి అంతేకాకుండా ఆనాడే వివేకానంద ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం ఉన్న పిడికడి మంది యువత దేశ గతిని మార్చగలరని ప్రపంచ స్థితిని మార్చగలరని చెప్పారు. ఈరోజు జాతీయ వాయతి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకుపోతున్నది. అదేవిధంగా యువత అంతా కూడా నరేంద్ర మోడీ గారి ఆదర్శాలను తీసుకొని దేశ భవిష్యత్ దృష్ట్యా ముందుకు పనిచేయాలని కోరుతున్నాను. జై హింద్ భారత్ మాతాజీ జై. జాతీయ ఓబీసీ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల జిల్లా మణిపురేశ్వర నగర్ ఆధ్వర్యంలో మరియు ఓబీసీ మోర్చా జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు మానవహారం చేపట్టడం జరిగింది. ఈ మానవహారం ఎందుకంటే పంజాబ్లో మోడీ గారికి నిరసనగా అడ్డుకున్నందుకు వారికి అర్హత ఉండాలని చెప్పి వారు శుభంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ మానవహారం చేపట్టడం జరిగింది. భరత్ మాతాకి జై. ఆత్మీయ మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు 159వ జయంతి వివేకానంద స్వామి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇలా ఓబీసీ మోర్చా యువ మోర్చా వివిధ మోర్చాలు కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. యువ మోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం అక్కడ మెట్పల్లిలో జరుగుతూ ఉంది. ఓబీసీ ఆధ్వర్యంలో మానవహారం అలాగే ఈరోజు మన స్ఫూర్తిదాత వివేకానంద స్వామి ఈరోజు వారి స్ఫూర్తి దాయకంతోనే ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఈ దేశాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు. ఈరోజు ఉక్కు కండరాలతో 100 మంది ఉంటే ఈ దేశాన్ని బాగు చేస్తానన్న వివేకానంద స్వామి గారి ఆదర్శంగా తీసుకొని మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు ఈ దేశాన్ని. ఈరోజు ఈ దేశాన్ని విశ్వగురుగా ఉంచాలన్నదే స్వామి వివేకానంద గారి స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆ స్ఫూర్తితోని వివేకానంద స్వామి గారి స్ఫూర్తితోనే ఈరోజు దీన్ని విశ్వగురుగా ఉండాలి మన భారతదేశం అనే ఉద్దేశంతోనే ఈ మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. వందే మాతరం.